హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పుచ్చకాయ జ్యూస్ తయారు చేసుకుందాం. మామూలుగా గ్రైండ్ చేసి దాన్ని వడగట్టి అలా కాకుండా, మనం నిన్న మిక్సీ తెచ్చాం కదా, దానికి ఒక దాంట్లో ప్యూర్ జ్యూస్కి వచ్చేసి జల్లెడ మొత్తం ప్యూర్ అయ్యి వచ్చేది ఉంది కదా, దాన్ని బ్లేడ్ మార్చకుండా ఓన్లీ వడగట్టే అంటే ఫిల్టర్ చేసి ఇచ్చే ఒకటి మాత్రమే పెట్టాను. దాని మధ్యలో ఫిల్టర్ చేసే ఒక జల్లెడ ఇంకా అది పెట్టి, అంటే వస్తుందా రాదా అని మామూలు బ్లేడ్కేను ఫిల్టర్ది పెట్టాను, బిగించాను. సూపర్గా సెట్ అయింది. అంటే కొన్ని ఇలాగ అంటే వడగట్టాడు చిన్న చిన్నవి, అంటే ఇది ఆ వాటర్ మిల్ అని అంటే ఎక్కువగా వాటర్ ఉంటుంది కదా, ఇది ఈజీగా బయటకు వచ్చేస్తుంటుంది అన్నమాట. అదే చూద్దామని ఈరోజు ట్రయల్ చేశాను. ఇలాగా ఏది మామూలు మిక్సీ జార్లోనే బ్లేడ్ ఉండేది, మిక్సీ జార్లోనే అంటే మనం బనానా అట్లాంటివి తయారు చేసుకుంటాం కదా, ఆ మిల్క్ షేకు ఇలాంటివి తయారు చేసుకునే ఒక జార్లోనే బ్లేడ్ ఉన్న దాంట్లోనే జల్లెడ పెట్టేశాను. వాళ్ళేదానికి వేరే బ్లేడ్కు వేరే జల్లెడ ఇచ్చారు కదా, సరే దీన్ని కూడా ఒకసారి ట్రై చేద్దామని ఈరోజు పెట్టాను. అంటే ఈరోజు పుచ్చకాయ కోసమే పెట్టాను, నీట్గా వడగట్టకుండా. ఇంకా మొత్తం జ్యూస్ ఒకసారి చేసి జల్లెడ అదే మన వడగట్టే స్ట్రైనర్ ఒకటి పెట్టి దాన్ని వడగట్టి అట్లా చేయకుండా ఏకంగా ఒకటేసారి దాంట్లో వేయడం, జ్యూస్ గ్లాసుల్లోకి రావడం, ప్యూర్గా ఫిల్టర్ అయ్యి లోపలనే గింజలు అనేవి లోపలనే ఆ ఫిల్టర్ దాంట్లోనే నిలబడిపోయినాయి మధ్యలో. దీనికి సూపర్ సెట్ అయిపోయిందని పిక్స్ అయిపోయా. ఈరోజు పొద్దున్నే వచ్చేసి టిఫిన్ కొద్ది టిఫిన్ ఈరోజు ఉదయం ఉప్మా తిన్నారు. కొద్దిగా ఒక గంట తర్వాత ఇంకా పుచ్చకాయ జ్యూస్ తయారు చేయించాను అన్నమాట, ప్యూర్గా ఇదేలాగా చూడండి. ఈ మిక్సీ జార్ వచ్చేసి జ్యూస్ కోసం బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కటింగ్కి వచ్చేసి మాస్టర్ షెఫ్ జార్ వచ్చేసి సూపర్గా ఉపయోగపడుతుంది. ఆకుకూర కూడా ఆకుకూర కటింగ్ కూడా చేశాను మొన్న. అంటే ఆకుకూర కొంచెం మనం ఎంత కట్ చేసినా కానీ కొద్దిగా ఏలేలా అంత ఆకుకూర ఉండిపోతుంది కదా, అందువల్ల కొంచెం తినడం కొంచెం పిల్లలు కష్టంగా ఉండింది. నిన్న వచ్చేసి ఆకుకూర కూడా గ్రైండ్ చేశాను, అంటే ట్రయల్ చేశాను అనమాట, అందుకే వీడియో పెట్టుకోలేదు. దీంట్లో ట్రయల్ వేసి ఎలా ఉంటుంది ఆకుకూర చూద్దామనేసి, పిల్లలు ఆకుకూరగా ఉంటే తినడానికి ఇబ్బంది పడుతున్నారు కదా అని ట్రయల్ వేసా. చింతాకంత చిన్న ఆకు ముక్కలు అయిపోయినాయి, నసురువాసన లేదు గ్రైండ్ అయిన కానీ, బాగా తొందరగా ఏగిపోయింది, టేస్ట్ బాగుంది, సూపర్ ఉంది. ఒక్కసారి ఆ వీడియో చేసి పెడతాను. అన్నానికైతే సూపర్గా కలిసిపోయింది ఆ ఆకుకూర వేపుడు. అన్నంటే మామూలుగా ఆకుకూర ఫ్రై అన్నంలోనే కలిపేసుకున్నాను అనమాట, భలే ఉంది. ఒకసారి ఇంకా అలా కూడా ఒకసారి ఆ వీడియో కూడా చేసి పెడతాను. ప్రస్తుతానికి వీడియో చేసి పెడుతున్నాను ప్యూర్ జ్యూస్. మామూలుగా పుచ్చకాయ తినని రా అంటే గింజలు ఉన్నాయని అస్సలైతే తగలట్లేదు, అందుకని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ. లేదంటే పుచ్చకాయ నీట్గా అలాగే తింటుంటే బాగుంటుంది. ఇంకా పిల్లల కోసం ఏదేదో ప్రయత్నాలు చేయాలి కదా, అలాగా ఇదో ఈ బ్లేడ్ పెట్టేసి మధ్యలో స్ట్రైనర్ వడగట్టేదే మామూలుగా జారకిచ్చిందే పెట్టేసి చేశాను. బాగుందా, నచ్చిందా? జ్యూస్ రెడీ. నాలుగు గ్లాసుల్లోకి తీసాను, మూడు గ్లాసుల్లో చక్కెర కలుపుతున్నాను. మూడు గ్లాసుల్లోనే చక్కెర ఎందుకు, నాలుగు గ్లాసుల్లోనే జ్యూస్ ఎందుకు చేశారు, ఐదో గ్లాస్ లేదే మీకు అనుకుంటున్నారా? నేను జ్యూస్లో అలాంటివి తాగను, అలాగే తింటాను అన్నమాట, అందుకోసం అని. వాళ్ళు తినలేరు అందుకోసమని వాళ్లకు ఇలా తయారు చేసి ఇస్తాను. అది కూడా సుదర్శన్ చక్కెర వేయలేదు చూడండి, వీళ్ళిద్దరికి ముగ్గురికి మాత్రమే చక్కెర వేశాను. ఎందుకంటే వీళ్ళు పుచ్చకాయ తినరా అంటే తినరు, జ్యూసులు తాగనరా అంటే అలాగే తాగరు. అందుకోసమని అలా జ్యూసులు తయారు చేసి మళ్ళీ దాన్ని ఆర్లిక్స్ వేస్తేనే తాగుతామన్నారు, మళ్ళీ ఆర్లిక్స్ వేస్తున్నారు. ఆర్లిక్స్ ఏంది, సాల్ట్ డబ్బాలో ఉందనుకుంటున్నారా? మామూలుగా డబ్బా పెట్టి స్పూన్తో తీసి వేస్తుంటే నీకు అర్థేసేదిరా, నాకు పావే వేసింది, నాకు తక్కువ వేసింది, నువ్వే ముద్దల కొడుకువి అని అనుకుంటున్నారు. ఆ గోలంతా ఎందుకని ఆ సాల్ట్ డబ్బాలు వేస్తున్నాము, పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది, నీట్గా పడుతుంది, ఎవరికి ఎంత పడుతుందో తెలియదు కదా. అది ఇప్పటికి తాగుతూ నచ్చిందని కామెంట్ ఇస్తున్నారు చూడండి, ఇప్పుడు కామెంట్ ఇస్తున్నారు. అది వీళ్ళ గోల. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.